జామదగ్నియస్య రామస్య మాతృహత్యా విమోచనే పంచశంకర సంస్థానా భక్తపాలన తత్పరా కళ్యాణదాయిని మాత విప్రదర్శిత నర్తన హరిక్షేత్రే కామరూపే ప్రసన్నాభవ సర్వదా. ఇది అక్కడ స్తోత్రంగా భావించి భక్తులందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీన్ని చదువుతారు. జామదగ్నియస్య రామస్య మాతృహత్యా విమోచనే. జమదగ్ని కుమారుడు జామదగ్నియుడు, రాముడు అంటే పరశురాముడు. మళ్ళీ శ్రీరాముడనో బలరాముడనో అనుమానం లేకుండా జామదగ్నియస్య రామస్య అని చెప్పారు గోత్రం సహా. మాతృహత్యా విమోచని, ఆయనకి తల్లిని చంపినటువంటి పాపాన్ని ఇవాడు పోగొట్టింది. తల్లిని చంపడం ఎందుకు, పాపం ఎందుకు, పోగొట్టుకోవడం ఎందుకు, పైగా పరశురాముడు అంతటి వాడు. అందుకే పరశురాముడు తల్లిని చంపడం అనేటువంటి దాన్ని దేవీ సంబంధమైన ఉపాసనలో ఒక ఉపాసనగా మనం తెలుసుకోవాలి. కానీ అదేదో పనిగెట్టుకుని జమదగ్గిన ఏదో భార్యని శంకించినట్టు, కోపం వచ్చి కొడుకును చంపేయమన్నట్టు, కొడుకు వచ్చి చంపేసినట్టు మనం అర్థం చేసుకోకూడదు. పురాణాలకు చేయవలసిన వ్యాఖ్యానాలు అటువంటివి కావు. హిందూ ధర్మాన్ని అప్రతిష్టపాలుదేయదలుచుకున్న నాస్తికులు, ఇతర వామపక్షవాదులు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. వాళ్ళ భౌతికమైన కథ చూస్తారు, తప్పితే అందులో లోపల ఏముందో చూడరు. నిజంగా ఒకవేళ అంత ఘోరమే అయితే తల్లిని చంపిన పరశురాముడిని దశావతారాల్లో ఒకటిగా అంగీకరించి ఆరాధిస్తామా? కేరళ మొత్తం పరశురామ క్షేత్రంగా భావిస్తున్నాం, అలా భావిస్తామా? దేవీ ఉపాసకుల్లో పరశురాముడు చాలా గొప్పవాడు, ఆయన అంత గౌరవిస్తామా? రేణుకా ఎల్లమ్మ ఆరాధన అంతా మొత్తం కనిపెట్టింది పరశురాముడే. ఆ ఆరాధన కేరళలోనే ఎక్కువ. రేణుకాదేవి ఆయన తల్లి పేరు. ఇవన్నీ ఆలోచిస్తుంటే లోపల ఏదో ఉంది, ఏదో ఉంది అని అర్థం కావట్లేదండి. పురాణాలను అర్థం చేసుకోవాల్సిన విధానం అది. ఖచ్చితంగా అదేదో అక్రమ సంబంధంలాగో, అనూహ్యంలాగో, అనుచితంలాగో కనబడుతుందంటే ఏదో ఇందులో ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, ఒక తత్వము ఏదో ఉంటుంది అని పరిశోధన చెయ్యాలి. అంతేకాని మన సంస్కృతిని మనమే అవమానించుకుంటూ అనుమానించుకుంటూ ఇదంతా ఊరికే ఏదో ఆదివాసులు కల్పించిన కథలు, అజ్ఞానులు సృష్టించిన కథలు అని వెర్రి మాటలు మాట్లాడకూడదు. ఈ మొత్తం అదంతా కూడా దేవి ఉపాసనకు సంబంధించింది. అందుకే ఆ చిన్నమస్త ఉపాసన అర్థమైన వాళ్ళకి రేణుక, పరశురాముడు ఆ ఖండన అంత అర్థమవుతుంది. నేను అది టీవీలో చెప్పే విషయం కాదు కాబట్టి చెప్పను. అవన్నీ ఏకాంతాలకు సంబంధించినవి, రహస్యాలకు సంబంధించినవి, నిగూఢమైన విషయాలు. అవసరమైన వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు. ఆ చిన్నమస్త అంటేనే తల నరకడం అని అర్థమవుతుంది. అదొక ఉపాసన. ఆ తల నరకడం అంటే అర్థం ఏంటంటే అహాన్ని విడిచిపెట్టడం. అహం ఎక్కడుంటుంది? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడుంది? తలలో ఉంది. మనకు మళ్ళీ మోకాల్లో లేదు. ఈ పురాణ కథలకు వక్ర వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు మెదడులు మోకాల్లో ఉంటాయి, ఋషులకు తలలో ఉంటాయి. అందుకని తల ఖండించడం అంటే చిన్నమస్త అహాన్ని విడిచిపెట్టడం. అదంతా మనం చేయలేం కాబట్టి ఇప్పుడు కనీసం తల గొరిగించుకోమన్నారు పుణ్యక్షేత్రాలు. కనీసం శిరోజాలన్నా తీసేస్తే అహం తగ్గుతుందని దాన్ని మొక్కుబడి చేసేసాం మనం.